హలో, వెల్కమ్ టు గాసిప్ అడ్డ. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ అంటేనే ఒక బ్రాండ్ అనే విధంగా మారిపోయాడు. ఆ తర్వాత గీత గోవిందం సినిమా విజయ్ని ఒక స్టార్ నుండి సూపర్ స్టార్ని చేసింది. ఇప్పుడు విజయ్ కామ్రేడ్ సినిమాతో అతి త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే డియర్ కామ్రేడ్ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ ట్రైలర్ బయటకు వచ్చి ఫ్యాన్స్లో క్రేజ్ పెంచాయి. అయితే డియర్ కామ్రేడ్ ట్రైలర్ చూశాక అందరూ ఆల్మోస్ట్ అర్జున్ రెడ్డి సినిమాతో కంపేర్ చేసి చూస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో వాస్తవం కూడా లేకపోలేదు. ట్రైలర్ని చూసి సినిమా పూర్తిగా చెప్పేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి విషయాలు దాచలేరు. మరి మాకు కనిపించిన అర్జున్ రెడ్డి డియర్ కామ్రేడ్ సినిమాలో పోలికలేంటో ఒకసారి చూద్దాం. మొట్టమొదట మనం మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ లుక్ గురించి. డియర్ కామ్రేడ్ లుక్ అచ్చం అర్జున్ రెడ్డి లుక్ లాగానే రఫ్గా కనిపిస్తుంది. గడ్డంతో సీరియస్గా కనిపించేలా ఉండే ఈ లుక్ రెండు సినిమాల్లో ఒకేలా ఉంది. ఇక అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ బైక్పై బాధతో వెళ్తున్న సీన్ ఉంటుంది. అలాగే డియర్ కామ్రేడ్లోనూ అదే ఫీల్తో మౌంటైన్స్ మధ్య బాధ స్పష్టంగా కనిపించేలా వెళ్తూ అర్జున్ రెడ్డి సినిమాను గుర్తుకు తెచ్చేలా ఉంది ఈ లుక్. డియర్ కామ్రేడ్ ట్రైలర్లో విజయ్ దేవరకొండ మళ్ళీ కాలేజ్ టైంకి తీసుకెళ్లినట్టు చూపించారు. అది కూడా ఒక ఇంపల్సివ్ యాటిట్యూడ్తో కనిపిస్తాడు. రెబల్ యాటిట్యూడ్తో స్టూడెంట్ యూనియన్ని ప్రౌడ్గా చూపించాడు. ఇది చూస్తే కూడా అర్జున్ రెడ్డి సినిమాలో స్టూడెంట్ టైంలో క్యారెక్టర్లానే కనిపిస్తుంది. ట్రైలర్ని బాగా చూస్తే ఇక్కడ కూడా విజయ్ అండ్ రష్మిక మధ్య ఫ్లాష్ బ్యాక్ మరియు ప్రెజెంట్కి డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ స్ట్రగుల్స్ అవుతారు. ఇవే మ్యానరిజమ్స్ బాధ అర్జున్ రెడ్డి సినిమాలో కూడా ఉన్నాయి. స్టోరీ లైన్ వేరే అయినప్పటికీ చాలా ఎలిమెంట్స్ సిమిలర్గా ఉన్నాయి. అర్జున్ రెడ్డిలో ప్రీతిలాగే డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మిక కూడా చాలా సైలెంట్గా ఉంటుందని ఒక రూమర్ ఉంది. రష్మిక స్పోర్ట్స్ ఆడే క్యారెక్టర్ అయినా సినిమాలోకి వెళ్తున్న కొద్దీ సైలెంట్గా ఉంటుందట. ఇన్ని పోలికలు ఉన్నాయని విజయ్ దేవరకొండ ఈ సినిమాను తక్కువ చేసి చూడడానికి లేదు. ఎంత ఉన్నా కూడా మన యూత్ మాత్రం క్రేజీగా వెయిట్ చేస్తున్న ఈ సినిమా జూలైలో రిలీజ్ అవ్వబోతోంది. అనేక భాషల్లో విడుదలవుతున్న డియర్ కామ్రేడ్ విజయ్ దేవరకొండకి ఇంకొక మైల్ స్టోన్ అవుతుంది. చూశారు కదండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.